దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, గణపతి దత్త ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, మీరు ప్రతి నెల 12 రాశుల గురించి తెలియచేస్తారు, అదే విధంగా వాళ్ళకి సంబంధించిన పరిహారం కూడా తెలియచేస్తారు. కాబట్టి మనకి ఈ శని వక్రగతి ఉందంటున్నారండి, అది ఏ రోజు నుంచి, అసలు ఏ విధంగా చేసుకుంటే మంచిది ఈ 12 రాశుల వారికి? తప్పకుండా అండి. శని వక్రగతి కాదు, ఇక్కడ వక్రగతి వక్ర చూపు మాత్రమే రావడం జరుగుతున్నది. వక్రగతి అంటే కంప్లీట్ గా ఒక రాశి నుండి మరొక రాశిలోకి రెనిక్కి వెళ్ళేటువంటి దాన్ని వక్రగతి అంటారు. కన్ఫ్యూజ్ చేసేస్తూ ఉన్నారు అందరూ కూడా, ఇన్నరా. కనుక వక్ర దృష్టి మాత్రమే ఉంది అక్కడ. ఓకే, ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. ఇది మనకు జూలై 29 నుండి సెప్టెంబర్ 15 వరకు సుమారుగా కూడా 139-130 రోజులు, 140 రోజులు అనుకున్నాం. 140 రోజులలో కూడా ఏ రాశుల వారికి బాగుంది, ఏ రాశుల వారికి బాగాలేదు అనేటువంటి దానికంటే ముందు ఒక అసలు శని వక్రము వలన కలిగేటువంటి ఉపయోగం ఏమిటి అనేటువంటి విషయాన్ని ఒకసారి తెలుసుకున్నట్టయితే, ఒక ఎగ్జామ్ రాసేటువంటి సందర్భంలో 11 గంటలకు మనకు పరీక్ష ఉన్నది అంటే, మనం 10 గంటలకు ఏ విధంగానైతే హడావిడిగా ఏదో ఒక తెలివని ఒక ఎగ్జైట్మెంటు, ఒక భయము, తొందరగా వెళ్ళాలి, ఒక 1/2 అవర్ ముందే అక్కడికి వెళ్ళిపోవాలి అనేటువంటి ఆలోచన చకచక వెళ్ళిపోతాం. వెళ్ళిపోయేసరికి ఇంకా 1/2 అవర్ సమయం ఉందయ్యా అమ్మయ్యా అనుకుంటాం. ఇక ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళేటువంటి సందర్భంలో హాల్ టికెట్ ఇంటి వద్ద మర్చిపోయాం. ఏం చేస్తాం అప్పుడు? ఎంత స్పీడ్గానైతే వెళ్ళావో అంతకు డబుల్ స్పీడ్గా వెనక్కి రావాలి కదా. ఎంత స్పీడ్గానైతే మీరు వెళ్ళినారో అంతకు డబుల్ స్పీడ్గా వెనక్కి రావాలి. మళ్ళీ హాల్ టికెట్ తీసుకొని మీరు వెళ్ళాలి అక్కడికి. అది పరిస్థితి. ఆ విధంగా వక్ర ఉదాహరణ నేను చెప్పా, వక్రగతి, వక్ర చూపు, వక్ర దృష్టి, 3 రకాలు. కేవలం దృష్టి మాత్రమే, మనం ఇక్కడ ఉన్నాం, పైకి చూస్తాం, సైడ్కు చూడగలుగుతాం, ఇటు సైడ్కు చూడగలుగుతాం. ఓకేనా? జనరల్గా తల తిప్పుకొని చూస్తాం ఇట్లా. కంప్లీట్గా మనం గ్రహము మారడాన్ని వక్రగతి అంటారు. ఇది వక్ర చూపు మాత్రమే. కనుక కొన్ని కొన్ని రాశుల వారికి ఒక బహుమతి ఇచ్చి వెళతాడు అంతే. ఇది పూర్వజన్మ, పూర్వజన్మ సుకృతంగా భావన చేసుకొని ఏదో మీకు మిస్ అయింది, ఇచ్చిపోయేటువంటి పరిస్థితి ఉంది. అది ఎవరికి ఏమిటి అనేటువంటి విషయాన్ని ద్వాదశ రాశుల వారికి సంబంధించినటువంటిది పూర్తిగా కూడా మనము ఈ వీడియోలలో 12 రాశుల గురించి తెలుసుకుందాం. గురుగారు, ఈ శని వక్రగతి వల్ల తులారాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుంది? శని వక్ర దృష్టి వలన తులారాశి వారికి గత 3 నెలల నుండి బాగాలేదు అని కళ్ళు మూసుకొని చెప్తున్నాను. వినరా? 3 నెలల నుండి, గత 3-4 మంత్స్ నుండి వీరికి బాగాలేదు అని నేను చెప్తూ ఉన్నాను. ఫస్ట్ హెల్త్ పరంగా బాగాలేదు. రెండవది ఆ హెల్త్ స్టమక్ రిలేటెడ్ అండ్ స్టమక్ రిలేటెడ్ ఏదైనా కావచ్చు ఇక, అండ్ చెస్ట్ రిలేటెడ్, హార్ట్ రిలేటెడ్, చెస్ట్ రిలేటెడ్, స్ట్రోక్స్ రావడమా, 1 స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్ కానీ లేదా ఏమైనా ఇలాంటివి. ఆర్ అక్షరం, అది ఎవరైనా కావచ్చు. నేను గత 2 మంత్స్ బ్యాకే చెప్పా, ఫలానా వైసీపీకి సంబంధించినటువంటి దాంట్లో కానీ, టీడీపీ దాంట్లో కానీ, మరొకటి దాంట్లో ఆర్ అక్షరం మీద ఉండేటువంటి వారు ఎవరైనా కూడా గెలిచేటువంటి అవకాశం చాలా తక్కువ ఉంది అని చెప్పడం జరిగింది. ఎందుకు? గురుబలం లేదు అని, ఇంకా కొన్ని కొన్ని గ్రహాల మూలకంగా. ఇప్పుడు కూడా ఎవరైనా చిత్తా నక్షత్రం కానీ, ఇంకా ఈ ఆర్ రిలేటెడ్ ఉండేటువంటి వారికి
కొంత బాగాలేదు, భార్యాభర్తలలో గొడవల లేదా ఏమైనా బైక్ యాక్సిడెంట్సా ఇంకేవైనా ఏవైనా జరిగేటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి అలాంటి వారికి మరి ఈ నెలలో రవి ఉన్న శుక్రుడు శుభులుగా మారుతున్నారు తులారాశి వారికి. దీనివల్ల ఏంది అంటే వ్యాపారమందు చక్కటి లాభాలు, ఇంటి అందు విందు వినోదాలు, బంధుమిత్రుల కలయిక, ధనధాన్య లాభములు, చాలా మంచి అంటే మీరు మిమ్మల్ని కొంతమంది మీరు చేసేటువంటి మంచి కార్యక్రమాలకు మిమ్మల్ని ఆశ్రయించేటువంటి పరిస్థితి ఉంది. దాన ధర్మాలు కావచ్చును, విదేశీ ప్రయాణాలు, అదేవిధంగా ఇవన్నీ కూడా బాగున్నవి. ఎందుకు రవి ఉన్న శుక్రుని మూలకంగా, మరి ఇక్కడ గురువు శని బాగాలేడు కనుక ఇందాక మనం చెప్పుకున్నటువంటి కొన్ని ఆటంకాలు ఉన్నవి, వాహన ప్రమాదాలు పొంచి ఉన్నవి, స్థాన చలనము ఉన్నది, ఇక్కడ చేయు వృత్తులు అందుకొన్ని ఆటంకాలు ఉన్నవి, ఆదాయానికి మించినటువంటి ఖర్చులు ఉంటవి, ఇంటి యందు ఐకమత్యము లేకుండుట, ఒకరికి ఒకరికి పడకుండా ఉండేటువంటి పరిస్థితి. తులారాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి, వారి పిల్లలకు గొడవ కానీ, భార్యాభర్తలకు కానీ, లేదా తల్లిదండ్రులకు కానీ ఇలా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కనుక ఇంకా చూసుకున్నట్టయితే చిల్లర తగాదాలు కూడా గోచరిస్తున్నాయి. మరి ఇక్కడ మీకు ముఖ్యంగా ఏమిటంటే శని వక్ర దృష్టి వలన కొంత హౌస్ రిలేటెడ్ మార్పులు చేర్పులు ఉన్నది. స్థల మార్పులు, హౌస్ ఉంటున్నటువంటి ఇల్లు చేంజ్ చేసా, లేదా పనిచేసే చోట జాబ్ చేంజ్ చేసా, లేదా మీ అమ్మగారికి ఏమైనా హెల్త్ ఇష్యూస్ రావడమా, లేదా ఇంకేదైనా కావచ్చును మనకు. కనుక తులారాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఇక్కడ గురుబలం కూడా లేదు కనుక మీకు శని యొక్క వక్ర దృష్టి వలన కూడా కొన్ని ఇబ్బందులు ఎదురైతే ఉన్నవి. ఇక్కడ కొన్ని శని వల్ల కూడా కొన్ని ప్రమాదాలు ఉన్నవి. అదేవిధంగా కొంత విచారము, బంధుమిత్రులతో కలహాలు, ఏదో ఒక పీడ వెంటాడేటువంటి పరిస్థితి, అనారోగ్య సంబంధిత విషయాలు. మీ యొక్క తులారాశి వారు ఎవరైతే ఉన్నారో డెలివరీకి రెడీగా ఉండేటువంటి వారు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య సమస్యలు, అవునమ్మా ఆరోగ్య సమస్యలే ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి కనుక తప్పకుండా తులారాశి వారికి ఒక గిఫ్ట్ శని భగవానుడు ఇచ్చేది ఏంటి అంటే ఇల్లు కొనుక్కోవాలి అని ఒక 2-3 సంవత్సరాల నుండి పడుతున్నటువంటి ఆలోచనను ఆల్ ఆఫ్ సడన్ గా ఒక హౌస్ తీసుకునేటువంటి పరిస్థితి, దాంతోపాటుగా ఒక అపార్ట్మెంట్ కానీ ఇల్లు కానీ లేదా ల్యాండ్ కానీ తీసుకోవడము, లేదా ఏదైనా పిల్లలకు సంబంధించినటువంటి వివాహాలు చేయడం కానీ, దూర ప్రాంతంలో ఉండేటువంటి పిల్లలు ఇంటికి రావడం కానీ, విదేశాల్లో ఉండేటువంటి పిల్లలు ఇంటికి రావడం కానీ, వారికి ఏమైనా వివాహం జరిపించడం కానీ, తులారాశికి సంబంధించినటువంటి తల్లిదండ్రి యొక్క పిల్లలు కులాంతర వివాహాలకు చేసుకునేటువంటి పరిస్థితులు ఉండడము ఇవన్నీ ఉన్నది. కనుక తప్పకుండా తులారాశి వారు కూడా శని సంబంధిత గురు సంబంధిత హోమము చేయించుకోండి. మన వద్ద 2500 వేయడం జరుగుతున్నది, బయట 30-40 వేలు ఉండేటువంటి హోమము కేవలం 2500 చేసి మీకు ప్రసాదాన్ని పార్సల్ పంపిస్తాం. కనుక ఆలోచించుకొని మీరు ఎక్కడైనా చేసుకుంటానో చేసుకోండి. చక్కగా గురువుది శనిది, మంచి ఫలితం ఉంటుంది. చక్కగా తెలుసా గురువు గారు, ధన్యవాదాలు. మహాదేవ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.